చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుల్లో నడుస్తున్న తతంగం మనకి సమకాలీన రాజకీయాల గురించి న్యాయ వ్యవస్థ గురించి చాలా విషయాలు నేర్పించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నా కేసు వినండి మహాప్రభు అని 17 రోజులుగా ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్న చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. కింది కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం దాకా ఆయన మొర ఆలకించడానికి న్యాయ వ్యవస్థకి తీరిక లేదు. తాజా సమాచారం ఏంటంటే సుప్రీంకోర్టు వారు చంద్రబాబు నాయుడు గారి కేసుని 3 అక్టోబర్ నాడు వింటారట. ఇక ఏసీబీ కోర్టు వారు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ని 4 అక్టోబర్ విచారిస్తారట. జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగి ఉండి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే సామాన్యులు తమని ఆ పరిస్థితిలో ఊహించుకొని హడలిపోతున్నారు. అణుమాత్రం కూడా ఆధారాలు లేని ఒక పిచ్చి కేసులోనే పరిస్థితులు ఇట్లా పరిణమిస్తున్నాయేంటి అని చెప్పి నోరెళ్ళ పెడుతున్నారు. అధికార యంత్రాంగం తలుచుకుంటే సామాన్యులు బతకలేరు అని చెప్పి ఇప్పటిదాకా అనుకునేవాళ్ళు. సామాన్యులే కాదు, సమాజంలో ఎంతో కొంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా రక్షణ లేదు అన్న సంగతి ఇవాళ అందరికీ బోధపడింది. షో మీ ద మ్యాన్, ఐ విల్ షో యూ ద రూల్ అన్నట్టుగా ఉన్నాయి మన వ్యవస్థలు. వ్యక్తులను బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి చట్టాలు కానీ చట్టాన్ని బట్టి వ్యవస్థ నడవటం లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. మరి 17 రోజులైనా కనీసం బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రాదు. సుప్రీంకోర్టుకు వెళితే ఏదో ఒక వంకతోటి 2 వారాల పాటు కేసు వినే పరిస్థితే లేదు. ఈలోగా అధికార యంత్రాంగం కేసుల మీద కేసులు బనాయిస్తుంది. చట్టాలని 100 వంకర్లు తిప్పి లేని నేరాలని ఇన్వెంట్ చేస్తుంది. అరెస్టుల కోసమే కేసుల్ని అలుతుంది. ప్రభుత్వం చెప్పే కట్టుకథల్ని న్యాయస్థానం మాత్రం శ్రద్ధగా వింటుంది. వ్యక్తి స్వేచ్ఛ జైల్లో భద్రంగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తుంది. తాజా పరిణామాలతోటి మనకి మరో 2 విషయాలు తెలిసినాయండి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కాలంగా కొన్ని వర్గాలు ఒక బ్రాండ్ వేసినాయి. కానీ విచిత్రంగా అసలు ఆధారాలే లేని ఒక దొంగ ఫ్లిమ్జీ కేసులో కనీసం బెయిల్ కూడా తెచ్చుకోలేకపోయారు ఆయన. ఇక 2వ విషయం, వ్యవస్థల్ని మేనేజ్ చేసే విషయంలో చంద్రబాబు గారి అసమర్థత ఒకటే కాదు బయటపడింది, జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత కూడా వెల్లడైంది. డజన్ల కొద్దీ కేసుల్లో జగన్ గారికి నిరంతర బెయిల్ దొరుకుతుంది. 10 ఏళ్ళైనా కూడా ఒక్క కేసు విచారణకు రాదు. కోర్టు వాయిదాలకు వెళ్ళకపోయినా అడిగేవారే లేరు. ఆ కేసుల్లో తోడు దొంగలంతా ఆయనతో పాటే ఆయన ప్రభుత్వంలో ఆయనే ఇచ్చిన పదవుల్లో ఉన్నప్పటికీ అది సాక్షుల్ని ప్రభావితం చేయడం కిందికి వస్తుంది అని చెప్పి మన గౌరవ న్యాయ వ్యవస్థ భావించదు. అంతేకాదు, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుణ్ణి పెద్దగా ఆయాసపడకుండా శ్రమ లేకుండా ఏపీసీఐడి వాళ్ళు అరెస్టు చేసి జైల్లో పెట్టగలిగారు. బాబాయ్ హత్య కేసులో మాత్రం ఒక కుర్ర ఎంపీని సిబిఐ వాళ్ళు ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, వ్యవస్థల్ని మేనేజ్ చేయగల కెపాసిటీ ఎవరికి ఉంది? చట్టాలకి తలొగ్గే అమాయకత్వం ఎవరికి ఉంది?